దక్షిణ రాష్ట్రాల్లో బీజేపీ బలోపేతమైన స్థాయిలో ఏపీలో ఎందుకు కావడం లేదని ప్రశ్నించారు అదే సమయంలో ఏపీ బీజేపీకి పూర్తి స్థాయిలో కొత్త ఇన్ఛార్జ్ను నియమిస్తామని వెల్లడించారు ఇక ఢిల్లీ నేతలకు ఏపీలో పార్టీ పరిస్థితి పైన పూర్తి క్లారిటీ వచ్చిందని ఢిల్లీ నేతలతో సత్సంబంధాలు కొనసాగించే ఏపీకి చెందిన ముఖ్య నేత విశ్లేషించారు ఏపీలో వచ్చే ఎన్నికలను బీజేపీ అధినాయకత్వం కీలకంగా భావిస్తోంది మరో పది నెలల్లో తెలంగాణలో జరిగే ఎన్నికల్లో ఎలా అయినా అధికారంలోకి రావాలనేది బీజేపీ లక్ష్యం అక్కడ అధికార టీఆర్ఎస్తో బీజేపీ హోరాహోరీగా పోరాటం చేస్తోంది తెలంగాణ ఎన్నికలు జరిగిన ఆరు నెలల తర్వాత ఏపీలో అసెంబ్లీ ఎన్నికలు జరగనున్నాయి తెలంగాణలో ఒంటరిగా పోటీ చేయాలా లేక కలిసొచ్చే పార్టీలతో పొత్తు కుదుర్చుకోవాలనే అనే మీమాంసలో బీజేపీ ఉంది టిఆర్ఎస్ ఇప్పటికే వామపక్షాలతో వచ్చే ఎన్నికల్లోనూ పొత్తు ఉంటుందనే స్పష్టమైన సంకేతాలు ఇస్తోంది అక్కడే టీడీపీ పొత్తు ఉంటుందా అక్కడ టీడీపీ పొత్తు ఉంటుందా అనే అంశం ఆధారంలో ఏపీలో నిర్ణయం ఉండే ఛాన్స్ ఉందని బీజేపీ నేతలు విశేషిస్తున్నారు ఇటు ఏపీలో ఎప్పటికైనా పార్టీ బలోపేతం పైన ఫోకస్ చేయాలని పార్టీ అధినాయకత్వం స్పష్టంగా చెబుతోంది ఈ కార్యక్రమంలో టీడీపీ బీజేపీ ఓటు బ్యాంకు దాదాపు ఒకే రకమైనది కావడంతో టీడీపీ బలంగా ఉన్నంత వరకు ఏపీలో బీజేపీ బలం పెంచుకోవడం సాధ్యం కానిది కమలం నేతలు స్పష్టం చేస్తున్నారు అందులో భాగంగానే తమ మిత్రపక్షం జనసేనతో కలిసి ఎన్నికలకు వెళ్లాలనేది బీజేపీ వ్యూహంగా పార్టీ నేతలు చెబుతున్నారు టీడీపీతో గతంలో కలవటం విడిపోవటం కారణంగా పార్టీకి పొత్తులు వేళ సీట్లు మినహా పార్టీ పరంగా బలం పెంచుకోలేకపోయిందని కమలం పార్టీ నేతలు అభిప్రాయం దీనితో టీడీపీ అధికారంలోకి రావడానికి సహకరించడం మినహా పార్టీ పరంగా సొంతగా బలం పెంచుకునే అవకాశాలు ఉండవని ఢిల్లీ పెద్దల అభిప్రాయంగా పార్టీ నేతలు వివరిస్తున్నారు అయితే ఏపీలో ఏ పార్టీలో అధికారంలోకి వచ్చినా తమకు అనుకూలంగా ఉంటున్న పరిస్థితుల్లో ఆచితూచి వ్యవహరించారని బీజేపీ నేతలు భావిస్తున్నారు అందులో భాగంగా టీడీపీకి ప్రస్తుత బలహీనతను బలంగా మార్చుకునే వ్యూహంలో బీజేపీ ఉందని ఆ పార్టీ ముఖ్య నేతలు చెబుతున్నారు ప్రధానితో భేటీ తర్వాత పవన్ కళ్యాణ్ పీఎంను ఉద్దేశించి ట్వీట్లు చేస్తూ ప్రశంసలతో ముంచెత్తారు దీని ద్వారా బీజేపీ జనసేన బంధానికి ఇబ్బందులు లేవని భావిస్తున్నారు ఇక టీడీపీతో బీజేపీ అధినాయకత్వం ప్రస్తుతం ఉన్న విధానాలతోనే కొనసాగుతుందా లేక మార్పుతో ముందుకు వస్తుందా అనేది స్పష్టత రావాల్సి ఉంది